18 ఏళ్ళు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంది, ఒక చట్టం కూడా చేయలా, ఒక హక్కు కూడా ఇలా. 1975 ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ కాబట్టి ఆమె ప్రకటించింది తప్ప అమెయ్ చట్టం చేసింది, అమెయ్ చట్టం చేయలా. కానీ మరి రాలేదు ఆ చట్టాలంటే మహిళా ఉద్యమాల పోరాటాలతోటే వచ్చాయి. మహిళా సంఘాల పోరాటంతో డీవీ యాక్ట్ అయినా, లైంగిక వేధింపుల నిరోధక చట్టమైనా, ఏ చట్టమైన రేప్ లాస్ కూడా మహిళా ఉద్యమాల పోరాటాలతో వచ్చాయి. కాబట్టి పాలకులు మామూలు అంటే ఆడవాళ్ళ మీద కుటుంబ హింస చెయ్యొద్దు అన్న చట్టం కూడా తేల, అత్యాచారాలు జరపొద్దు అన్న చట్టం కూడా తేల, లైంగిక వేధింపులకి గురి చెయ్యొద్దు అన్న చట్టం కూడా తేల. నిర్భయ అవుట్రేజ్తో ఆ చట్టం వచ్చింది. నిర్భయ పోరాటంలో పెళ్ళిబుకిన నిరసన, ప్రతి ఘటన తర్వాత పెళ్ళిబుకిన నిరసనలతోటే చట్టాలు వచ్చాయి. కాబట్టి పోరాడకుండా దశాబ్దాల పోరాటాలతోటే ఏ మహిళా చట్టమైనా వచ్చింది. ఏ పాలకులు అంటారు చూడు దయదలుచు కనకరించు, ఇచ్చినవి చట్టాలు కాదు, ఆ చట్టాల అమలు కోసం కూడా పోరాటాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ అంటే నిర్భయ ఘటన జరిగినప్పుడు బీబీసీ నన్ను ఇంటర్వ్యూ చేస్తూ మీకు ఏం కావాలి అని అడిగింది. మాకు ప్రొటెక్షన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ కావాలి అన్న, ఒక నవ్వునవి లేదా ఇండియాలో లేదా అన్నాడు. ఒక రకంగా లేదు అన్న 2013కి అంటే భారతదేశంలో సగభాగమైన మహిళలకి లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఎందుకు రాలేదు 2013 వరకు? నిర్భయ తర్వాత ఎందుకు వచ్చింది? జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులు తర్వాతే చట్టం ఎందుకు అట్లా వచ్చింది అంత ఎంతో అంతో ఆసరాగా? కాబట్టి దశాబ్దాల పోరాటాలతో మాత్రమే మహిళలకు చట్టాలు వచ్చాయి. 2005లో మొదలు పెడితే 96లో లైంగిక వేధింపుల చట్టం 13లో వచ్చింది, కుటుంబ హింస నిరోధక చట్టం 2005లో వచ్చింది, ఇక ఉమెన్ రిజర్వేషన్ ఉంది నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం ఇంకా రాలా, ఇంకా రాలా. మొన్న బీజేపీ తూతు మంత్రంగా దాన్ని ఆమోదించినట్టు నాటకం ఆడింది, 2029 నుంచి వస్తుందట. కాబట్టి ఎవడు పాలనలో ఉన్నా మహిళ కనీసం 1/3 రిజర్వేషన్లు కూడా అమలు చేయచ్చేత కానీ పాలకులే, ఎవడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ. కాబట్టి మహిళలకు సమాన హక్కులు ఇవ్వడానికో లేదా కుల మత జాతి లింగ వివక్షలను రద్దు చేసి సమానత్వం ఇవ్వడానికో అంబేద్కర్ కలలు కన్న స్వరాజ్యాన్ని తీసుకురావడానికి, రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఏ పాలకులు సిద్ధంగా లేవు. ఇంతో అంతో ఈ హక్కులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చినా, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ వచ్చినా అవి పోరాటాలతోటి వచ్చాయి. కాబట్టి పోరాటాల మీద విశ్వాసం నాకు పోలేదు, పోరాటాల పట్ల విశ్వాసం ఉంది, ఆ సిద్ధాంతాల పునాదిగా ఏర్పడిన మా ఆశయాల పట్ల కూడా మాకు నమ్మకం ఉంది. ఆచరణకు వచ్చి మా శక్తి ఉన్నంత వరకు చేస్తాం. మాతో మేము వ్యక్తిగతంగా వ్యక్తులుగా చేస్తున్న పోరాటాలు కావు, మేము సమూహాలుగా చేస్తున్నాం. ఆ సమూహాలు నిలబడినంత కాలం పోరాటాలు బతికే ఉంటాయి. ఇవాడు ఆపరేషన్ కగార్ అన్నారు ఆఖరి యుద్ధం అని అమిత్ షా పేరు పెట్టాడు. ఆఖరి యుద్ధం చేయగలుగుతారా? జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారాని పోరాడుతున్న ఆదివాసులది ఆఖరి యుద్ధం కాదు. వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అంటున్నారు. కాబట్టి ఆఖరి యుద్ధం అని కలలు కంటున్నాడు అమిత్ షా. ఎవరి కోసం? అంబానీ ఆదానీలకు హామీ ఇస్తున్నాడు, కార్పొరేట్లకు హామీ ఇవ్వడానికి, అంబానీ ఆదానీలకి ఆదానీకి నమ్మకం కల్పించడానికి నేను ఆఖరి యుద్ధం మొదలు పెట్టాన్నాడు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా రామ్జీ గోండ్ కొమరం భీములు మొదలు పెట్టిన పోరాటం హక్కులు సాధించిందే తప్ప ఈ రోజు ఆపరేషన్ కగారు కూడా ఆఖరి యుద్ధం కాదు. ఆదివాసీలు కళలు వంచరు, రాజీ పడరు, పోరాడతారు. కాబట్టే కదా వాళ్ళ కోసం గొంతు ఊపిన ఒక క్రిస్టియన్ ప్రీస్ట్ని చంపారు మీరు, స్టాన్ స్వామిని. స్టాన్ స్వామి ఒక స్ట్రా అడిగితే ఇవ్వలేని ప్రభుత్వాలు హక్కుల గురించి మాట్లాడతాయా? ఈ మతస్థులు స్టాన్ స్వామికి ఎందుకు ఒక స్ట్రా ఇవ్వలేదని ప్రశ్నించండి మా మీద ట్రోల్ చేసేవాళ్ళు. ఆయన ఏం చేశాడు? అంత పెద్ద ఎడ్యుకేటెడ్, ఎన్నో పిహెచ్డీలు ఉన్నాయి, ప్రపంచంలో అత్యంత విద్యావంతుడు, పేద మధ్య భారతంలో పేద ఆదివాసీలని వాళ్ళ హక్కులు మాట్లాడినందుకు అతను తీసుకుపోయారు. అమెరికన్ సిటిజన్గా ఉన్న సుధా భరద్వాజ్ ఇక్కడ శంకర్ గుహాని యోగి ఆ పోరాటాలు స్టడీ చేయడానికి వచ్చి ఆదివాసీలు పడుతున్న కష్టాలు చూసి ఒక అడ్వకేట్గా తను తన అమెరికన్ పౌరసత్వాన్ని వదులుకుని తను భారత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది, నేను ఇండియాలో ఇంత చదువుకున్నా, ఇంత లా యూనివర్సిటీ ప్రొఫెసర్ని అమెరికాలో, నేను అమెరికాలో ప్రాక్టీస్ చేస్తానంటే అనుమతిచ్చింది భారత ప్రభుత్వం. వచ్చి ఆ ఆదివాసులతో పడి వాళ్ళ భూములు గుంజుకుంటుంటే 170 యాక్ట్ ఉంది, వాళ్ళకి హక్కు ఉంది, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ వాళ్ళకి హక్కులు ఉన్నాయని ఆదివాసీల హక్కుల కోసం ఆమె పోరాడుతుంటే ఆమె తీసుకుపోయి జైల్లో వేశారు. మొన్న వచ్చింది అమ్మాయికి బెయిల్, ఆవిడికి, సుధా భరద్వాజ్ గారికి. ఆమె ఏం నేరం చేసిందని జైల్లో పెట్టారు. సిగ్గుపడాలి ఈ పాలకులకి. పేదవాళ్ళ కోసం ఆదివాసీల కోసం పనిచేస్తున్న వాళ్ళని చంపడం, జైళ్లలో పెట్టడం, వాళ్ళ మా అందరి మీద ఉన్నాయనుకోండి కేసులు.
ప్రజల కోసం అంటే అట్టడుగు వర్గాలు, గొంతు లేని వాళ్ళు, పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలియని వాళ్ళు, కుంటల్లో నీళ్లు తాగితే విషజ్వరాలు వస్తాయని కూడా తెలియక విషజ్వరాలకి పిట్టల్లా రాలిపోతున్న జనం, వాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద మీ ప్రతాపం, వాళ్ళన మీరు జైళ్లలో పెట్టేది, వాళ్ళన ఎన్కౌంటర్లలో చంపేది, వాళ్ళ మీద అత్యాచారాల పర్వం సాగించేది. ఇదా భారతం అంటే, ఇదే భద్రత అంటే, ఇదా పాలన అంటే. ఖచ్చితంగా ఇంత అన్యాయ అసమాన పాలన సాగినంత కాలం, ఈ నియంతృత్వ ఫాసిజాన్ని కొనసాగించినంత కాలం, ఈ హక్కుల ఉల్లంఘన హక్కుల హననం సాగినంత కాలం ఎందరో పనిచేస్తున్నారు, అందరిలో నేను ఒకదానిగా పనిచేస్తాను. మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ అంటే, మీరేమో ఆపరేషన్ కగార్ అంటున్నారు, దాంతోపాటు ఆదివాసీల మీద దాడులు చేస్తున్నారు అంటున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఒక గిరిజన మహిళను తీసుకెళ్ళి ద్రౌపది ముర్మును మేము రాష్ట్రపతిని చేసాము, మేము ఒక సముచితమైన స్థానం ఇచ్చాము, మాకు అందరు సమానమైనట్టు మాట్లాడుతున్నారు. అదేనండి, ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళు మాకు పదవి ఇస్తే న్యాయం, మాకు పదవి ఇవ్వకపోతే అన్యాయం అని మాట్లాడినంత కాలం ఇలాంటి కళ్ళ నీరు తుడిచే పనులు చేస్తారు. ఒక ద్రౌపది ముర్ము ఈ దేశానికి ఒక ఆదివాసి మహిళ, ఆమె నిఖార్సైన ఆదివాసి మహిళ, ఆమె రాజకీయాలు ఏదైనా కావచ్చు, కానీ ఆ ఆదివాసి మహిళ రాష్ట్రపతిగా ఉంటే మధ్య భారతంలో రోజు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? రమ్మనండి, ఆదివాసి మహిళగా ఉన్న ముర్ము, ద్రౌపది ముర్మును వచ్చి మధ్య భారతం పర్యటించమనండి, బస్తర్ వెళ్ళమనమండి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య భారతం వెళ్ళి ఆ ఆడవాళ్ళ మాటలు వినమనండి, వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పమనండి, వాళ్ళు నిజం మాట్లాడితే ఆమెను స్టాండ్ తీసుకోమనండి. ఇది నా సవాల్. అంటే నేనేమంటాను, ఒక రామ్నాథ్ కోవింద్, ఒక ద్రౌపది ముర్ము పదవులు అనుభవించినంత మాత్రాన ఈ దేశంలో ఒరిగింది ఏమీ లేదు. 18 ఏళ్ళు ఇందిరాగాంధీ ప్రధానమంత్రికి ఉంటే మహిళలకు ఎట్లా ఏమీ ఒరగలేదు, దీనివల్ల కూడా ఏమి ఒరిగేది లేదు. కాకపోతే వాళ్ళకి హక్కుందా లేదా అంటే వాళ్ళకు ఉంది అని చెప్తాం అంతే. వాళ్ళు రాష్ట్రపతులు అవ్వాలి, వాళ్ళు ప్రధానమంత్రులు, ఎన్నాళ్ళు ఆధిపత్య కులాలు వర్గాలే ఈ పదవులు అనుభవిస్తాయి అన్న చోట వాళ్ళకు కూడా దక్కాలంటాను తప్ప, వాళ్ళ పదవుల్లో ఉన్నంత మాత్రమే ఆ వర్గాలకు విముక్తి అనే భ్రమలు మాకు లేవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చివరిగా మీరు చెప్పండి మేడం, ఎవరైతే కలకత్తా అభయ కేసుకు సంబంధించి గవర్నమెంట్ అవ్వచ్చు, భారత గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సత్వరంగా వీళ్ళకి న్యాయం చేయాలి, అంటే న్యాయం చేయటువంటి ఇంకా ఆ అమ్మాయి లేదు మేడం, అంటే కుటుంబానికా లేకపోతే అంటే యావత్ భారతదేశానికి ఒక భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఏదైతే భారతదేశ మీద ప్రభుత్వం మీద ఉంది, దాంతోపాటు ఎవరైతే ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మీద కూడా ఉంది మేడం, ఏం చేయాలని మీరు చెప్తారు? మేమేం అడుగుతున్నామంటే, ఆ కుటుంబంతో పాటు ఈ ఘటన చుట్టూ జరిగిన అనేక అంశాలు బయటకు వచ్చాయి కదా, వాటన్నిటిని కూడా పరిష్కరించాలి. రెస్ట్ రూమ్స్ కాడ నుంచి మొదలుపెట్టి ఎన్నో అవకతవకలు బయటకు వచ్చాయి. అట్లాగే మహిళలకి భరోసా కల్పించాలి. బెంగాల్ సీఎం రాజీనామా చేయాలి, అక్కడ బర్తరఫ్ చేసి ఆ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన అని మాట్లాడుతున్నారు. అంతకన్నా ఘోరంగా అనేక రాష్ట్రాలు ఉన్నాయి, మరి అవి కూడా బర్తరఫ్ చేస్తారా? కాబట్టి ఇవాళ జరగవలసింది, భారత ప్రభుత్వం బీజేపీదే, బెంగాల్ ప్రభుత్వం తృణమూల్ది, కాబట్టి బెంగాల్ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులు సరిదిద్దాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, బాధితురాల కుటుంబానికి న్యాయం జరపగాలి, నష్టపరిహారం చేయాలి. నేరస్తులు ఎవరున్నా ఎంతమంది ఉన్నా వాళ్ళని కఠినంగా చట్టబద్ధంగా శిక్షించాలి. దాంతోపాటు ఆ రోజు నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం వచ్చిన సందర్భంగా 1,000 కోట్లు కేటాయించారు యూపీఏ ప్రభుత్వం. ఆ సందర్భంగా సోనియా గాంధీ అసెంబ్లీలో ఒక ప్రసంగం చేశారు. ఏమని చేశారు అంటే, ఆమె ఏమన్నారు అంటే, ఈ దేశంలో వాళ్ళు నేరస్తులు ఏం చెప్పారు అంటే, ఆమె 9 ఇంటికి బస్టాప్లో నిలబడింది, బుద్ధి చెప్పాలని చేశాం, ఆ బుద్ధి చెప్పడంలో భాగంగా ఆమె చచ్చిపోయిందని నిర్భయ అంతకులు చెప్పారు. ఆ విషయంలో సోనియా అమ్మ మాట్లాడుతూ ఏమన్నదంటే, ఆమె ఎక్కడన్నా నిలబడి బహిరంగ ప్రదేశంలో నిలబడింది, బహిరంగ ప్రదేశాల్లో ఆడవాళ్ళు నిలబడడం కూడా తప్పుగా చూస్తున్న రోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత అనేది ఎజెండాలోకి ఇంకా రాలేదు, ఇప్పటికి కూడా రాలేదు, ఈ క్షణం మనం ఇంటర్వ్యూ చేస్తున్న క్షణంలో కూడా రాలేదు. ఇంకా ఆ చట్టం నిర్భయ యాక్ట్ వచ్చింది, కానీ బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత అనే దాని మీద పారామీటర్స్ లేవు, రూల్స్ రెగ్యులేషన్స్ లేవు.